हाय फ्रेंड्स टीकेआर स्टडी स्वागत मुख्य फिलोसॉफिकल पर्सपेक्टिव्स ऑफ एजुकेशन पेपर बीएड एमएड मोस्ट इंपॉर्टेंट टॉपिक ओके विद्या तात्विक दृक्पथालु भाग 13 पार्ट 13 वीडियो इधी ओके बोधना मरी शिक्षण मध्य उठी भेदाल क्वेश्चन रहा अवकाश ओके बोधन अंटे शिक्षण अंटे मध्य उठी डिफरेंस व्हाट इज द डिफरेंस बिटवीन टीचिंग अंड ट्रैनिंग అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే ఇక్కడ బోధన ఓకే ఫస్ట్ పాయింట్ మనం చూసినట్లయితే దీనిని ఒక శిక్షణ పొందిన వారు ఉపయోగించవచ్చు ఓకే బోధన అనేటువంటిది టీచింగ్ అనేటువంటిది ఏంటంటే టీచింగ్ అనేటువంటిది ఒక కళండి బోధన అనేటువంటిది మరి ఇది ఒక శిక్షణ అంటే శిక్షణ ట్రైనింగ్ పొందితేనే మరి వారు చేయటం అనేటువంటిది జరుగుతుంది దీన్ని ఈజీగా ఉపయోగించుకోవచ్చు శిక్షణ పొందినటువంటి వారు అదే శిక్షణ లేనటువంటి వారు చాలా మరి డిఫికల్ట్ గా ఫీల్ కావడం అనేటువంటి జరుగుతుంది వాళ్ళు సాధ్యం కాదనేటువంటిది మనం చెప్పొచ్చు అంటే దీన్ని ఒక శిక్షణ పొందిన వారు మాత్రమే ఉపయోగించవచ్చు అదే శిక్షణ విషయానికి వచ్చేసరికి సాటి ఉద్యోగులను వారి అనుభవాలను శిక్షణకు వృత్తి నిపుణులు అవసరం శిక్షణ ఇవ్వాలంటే ఎవరు కావాలండి కంపల్సరీగా వృత్తి నిపుణులు అంటే సాటి ఉద్యోగులు కావచ్చు మరి అదేవిధంగా వారి అనుభవాలను శిక్షణకు వృత్తి నిపుణులు కూడా ప్రొఫెషనల్ మరి ఎక్స్పర్ట్స్ అనేటువంటి వారు కూడా ఉండాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది శిక్షణ ఇవ్వాలంటే అదే నెక్స్ట్ పాయింట్ మనం చూసినప్పుడు బోధన ఒక నియమిత వాతావరణంలో జరుగుతుంది ఉదాహరణకు తరగతి గదిలో జరిగే బోధన అంటే ఒక పద్ధతి ప్రకారం ఒక నియమిత మరి వాతావరణం అంటే ఈ గదిలో జరగాలి ఈ పాఠశాలలో జరగాలి ఈ యొక్క కాలేజ్ కాంపౌండ్లో జరగాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిదే బోధన కిందకు వస్తుంది ఓకే ఒక పాఠశాలలో ఒక నియమిత వాతావరణం జరిగేటువంటి దాన్ని బోధన అంటారు అదేవిధంగా ఎగ్జాంపుల్ మన విషయానికి వచ్చేసరికి తరగతి గదిలో జరిగేటువంటి బోధన ఓకే నెక్స్ట్ ఇక్కడ సెకండ్ పాయింట్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు శిక్షణ ప్రత్యక్షంగాను ప్రయోగాత్మక పద్ధతిలో ఉంటుంది తగిన వాతావరణంలో అనుభవపూర్వకంగా ఇవ్వబడేది శిక్షణ అంటే శిక్షణ అనేటువంటిది మొత్తం మీద చూసినట్టయితే కంపల్సరీగా మరి ప్రత్యక్షంగా జరుగుతుంది దానితో పాటు ఒక ఎక్స్పెరిమెంటల్ మెథడ్లో కూడా జరగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది మరి ముఖ్యంగా ఒక తగినటువంటి వాతావరణంలో కూడా అనుభవపూర్వకంగా కూడా మరి ఇవ్వబడేది శిక్షణ అని మనం చెప్పొచ్చు ఒక నెక్స్ట్ మనం థర్డ్ పాయింట్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు బోధనలో బోధన నైపుణ్యాలపై ఆధారపడి ఉంటుంది ఓకే అసలు మరి ముఖ్యంగా చూసినట్టయితే బోధన అనేటువంటిది నైపుణ్యాలపై కంపల్సరీగా ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మనకి టీచర్ ట్రైనింగ్ పొందేటువంటి స్టూడెంట్స్కి కంపల్సరీగా మన మైక్రో టీచింగ్ స్కిల్స్ కావచ్చు మైక్రో టీచింగ్ స్కిల్స్ కావచ్చు నేర్పడం అనేటువంటి జరుగుతుంది ఓకే బోధన నైపుణ్యాలపై ఆధారపడి ఉంటుంది కానీ దాని అంతిమ లక్ష్యం విద్యార్థుల యొక్క సంపూర్ణ అభివృద్ధిని సరైనటువంటి గ్రేడులు మార్కుల ద్వారా సాధించడం అనేటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే బోధన నైపుణ్యాలపై ఆధారపడి ఉంటుంది కానీ దాని అంతిమ లక్ష్యం ఏంటంటే విద్యార్థుల యొక్క సంపూర్ణ అభివృద్ధి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటువంటిది జరగాల్సిన అవసరం అనేది ఉంది వారికి సరైనటువంటి గ్రేడులు మార్కులు మరి సాధించడం అనేటువంటిది జరగాల్సినటువంటి అవసరం ఉంది బోధన అంతిమ లక్ష్యం గ్రేడులు సాధించడం అదేవిధంగా మార్కులు సంపాదించడం విద్యార్థులకు అనేటువంటిది మనం చెప్పొచ్చు ఓకే థర్డ్ పాయింట్ శిక్షణలో మనం చూసినట్టయితే శిక్షణ కార్యక్రమం అనేటువంటిది పరిమితమైన మరియు పనికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి నైపుణ్యాలు మాత్రమే పంపొందించే ధ్యేయం కలిగి ఉంటుంది అంటే ఇక్కడ ముఖ్యంగా ఒక లిమిటెడ్ మరి ఏరియా మాత్రం అంటే లిమిటెడ్ ఇక్కడ ఒక ప్రోగ్రామ్గా తీసుకోవడం అనేటువంటిది జరుగుతుందని మనం చెప్పొచ్చు ఒక శిక్షణ కార్యక్రమం అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీఎడ్ కోర్స్ ఉంది ఒక 2 ఇయర్స్ ఒకప్పుడు 1 ఇయర్ కోర్సు ప్రజెంట్ మనం చూసినట్టు ఇంటిగ్రేటెడ్ కోర్స్ అని 4 ఇయర్స్ కోర్సు కూడా రాబోతుంది అంటే ఇక్కడ ముఖ్యంగా చూసినట్టు శిక్షణ కార్యక్రమం అనేటువంటిది ఒక లిమిటెడ్ పీరియడ్ అనేటువంటిది కంపల్సరీగా ఉంటుంది మరి పనికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి నైపుణ్యాలు మాత్రమే పెంపొందించే ధ్యేయం కలిగి ఉంటుంది టీచర్ ట్రైనింగ్ పొందేటువంటి వారు మరి కంపల్సరీగా టీచర్ కావాలనుకుంటున్న వారు కంపల్సరీగా బిఎడ్ కోర్సు చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది ఎందుకంటే ఒక స్పెషల్ స్కిల్స్ అనేటువంటివి మీరు నేర్చుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది కాబట్టి మరి కంపల్సరీగా అటువంటి ధ్యేయం కలిగి ఉంది అనేటువంటి మనం చెప్పొచ్చు శిక్షణ కార్యక్రమం పరిమితమైన మరియు పనికి సంబంధించినటువంటి ప్రత్యేక నైపుణ్యాలు మాత్రమే పెంపొందించే ధ్యేయం కలిగి ఉంటుంది అంటే ఈ యొక్క స్కిల్స్ అనేటువంటి దాని మీదనే డిపెండ్ అవుతుందని మనం చెప్పొచ్చు ఓకే ముఖ్యంగా మీరు ఇక్కడ పరిమితమైనటువంటి మరి శిక్షణ కార్యక్రమం మనం చెప్పొచ్చు నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ మనం చూసినట్టయితే బోధన ఎక్కువ పాఠశాలలోని విద్యార్థులు మరియు చిన్న వయస్కులను ఉద్దేశించేది బోధన అని మనం చెప్పొచ్చు పాఠశాలలో బోధించేదాన్ని మనం బోధన అని చెప్పొచ్చు మరి ఎక్కువ మంది పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు బోధించేదాన్ని మనం మరి బోధన అని చెప్పొచ్చు అదేవిధంగా శిక్షణ విషయానికి వచ్చేసరికి శిక్షణ పొందేవారు అదేవిధంగా సాధారణంగా పరిణితి కలిగినటువంటి విద్యార్థులు లేదా ఉద్యోగులను లక్ష్యంగా చేయబడేది అంటే ప్రొఫెషనల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆర్టీసీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే టీచర్స్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు శిక్షణ పొందడం అనేటువంటిది జరుగుతుంది ఇన్ సర్వీసు ప్రీ సర్వీస్ అనేటువంటిది వారు
శిక్షణ కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ మరి ఆల్రెడీ జాబ్ చేసేటువంటి వారికి ఎటువంటి శిక్షణ ఇవ్వాలి, ఆల్రెడీ జాబ్ రానటువంటి వారికి ఎటువంటి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేటువంటిది ఇక్కడ లక్ష్యంగా చేయబడుతుంది మనం చెప్పొచ్చు. అంటే ఇక్కడ మెచ్యూరిటీ కలిగినటువంటి పిల్లలు ఉంటారు, మరి పరిణతి కలిగినటువంటి విద్యార్థులు ఉంటారు అనేటువంటిది మనం చెప్పొచ్చు. ప్రొఫెషనల్స్ ఇక్కడ చాలా వరకు వాళ్ళు నేర్పడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి శిక్షణ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ గా మనం చెప్పొచ్చు. కంపల్సరిగా బోధన మరియు శిక్షణ మధ్య భేదాలను తెలియజేయండి అనేటువంటి క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉందండి. ఓకే, బోధన అంటే ఏంటి? ఫస్ట్ మనం చూసినప్పుడు దీనిని ఒక శిక్షణ పొందిన వారు మాత్రమే ఉపయోగించవచ్చు. ఓకే, అదే శిక్షణ విషయానికి వచ్చేసరికి సాటి ఉద్యోగులను వారి అనుభవాలను శిక్షణకు వృత్తి నిపుణులు అవసరం. అదే మనం సెకండ్ పాయింట్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు బోధన ఒక నియమిత వాతావరణంలో జరుగుతుంది. ఉదాహరణకు తరగతి గదిలో జరిగేటువంటి బోధన అంటే ఒక నియమితమైనటువంటి తరగతి గది వాతావరణంలో మాత్రమే జరిగేటువంటి దాన్ని బోధన అంటారు. అలా కాకుండా శిక్షణ ప్రత్యక్షంగా జరుగుతుంది, ప్రయోగాత్మక పద్ధతిలో జరుగుతుంది, తగిన వాతావరణంలో అనుభవపూర్వకంగా ఇవ్వబడేది శిక్షణ. అనుభవాలని ప్రొఫెషనల్స్ ఉంటారు ఇక్కడ, వారి యొక్క ఎక్స్పీరియన్స్ అనేటువంటిది వారు చెప్పడం అనేటువంటిది జరుగుతుంది, వారి ద్వారా చాలా నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ థర్డ్ విషయానికి వచ్చేసరికి బోధన నైపుణ్యాలపై ఆధారపడి ఉంటుంది, కానీ దాని అంతిమ లక్ష్యం విద్యార్థుల యొక్క సంపూర్ణ అభివృద్ధి మరి సరైనటువంటి గ్రేడులు మార్కుల ద్వారా సాధించడం అనేటువంటిది మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్ మనం అబ్జర్వ్ చేసిన శిక్షణలో శిక్షణ కార్యక్రమం అనేటువంటిది పరిమితమైన మరియు పనికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి నైపుణ్యాలు మాత్రమే పెంపొందించే ధ్యేయం కలిగి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు బోధన ఎక్కువ పాఠశాలలోని విద్యార్థులు మరియు పిన్న వయస్కులను ఉద్దేశించి చేసేది బోధనగా మనం చెప్పొచ్చు. అదే మరి ఇక్కడ శిక్షణ పొందేటువంటి వారు సాధారణంగా పరిణతి కలిగినటువంటి విద్యార్థులు లేదా ఉద్యోగులను లక్ష్యంగా చేయబడుతుంది. మరి ఏ జాబ్ అయితే చేస్తున్నారో వారికి తగినటువంటి శిక్షణ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. వారికి ఏ ఉద్యోగం మీద ఇంట్రెస్ట్ ఉందో వారి యొక్క లక్ష్యాన్ని బట్టి ఇక్కడ శిక్షణ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.